Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లోకేష్ రియాక్షన్. చంద్రబాబు నిరసన గడ్డం వెంట్రిక కూడా పేకలేరట. అమరావతి ప్రాంతంలో అసైన్డ్ భూముల క్రయ విక్రయాలకు సంబంధించి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సిఐడి అడిషనల్ డీజీపీకి ఫిర్యాదు చేయడంతో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటీసులను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన టీడీపీ నేత నారా లోకేష్ చంద్రబాబు నాయుడిని ఏమీ చేయలేరని చెప్పారు. తాను పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అని నమ్మించడానికి వైఎస్ జగన్ పడుతున్న తిప్పలు చూస్తూ ఉంటే నవ్వొస్తుంది. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అనే అంశమే లేదంటూ కోర్టు అనేకసార్లు చివాట్లు పెట్టినా పాతపాటే ఎన్నాళ్ళు అని లోకేష్ నిలదీశారు. 21 నెలలు శోధించి అలసిపోయి ఆఖరికి రెడ్డి గారు ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టే పరిస్థితికి దిగజారారు. సిల్లీ కేసులతో చంద్రబాబు గారి గడ్డం మీద మెరిసిన వెంట్రక కూడా పేకలేరు. అమరావతిని అంతం చేయడానికి జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా దైవభూమి తనని తానే కాపాడుకుంటుంది అని నారా లోకేష్ ట్వీట్లు చేశాడు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భూ కుంభకోణానికి సంబంధించిన కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సిఐడి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 23న ఆయన విజయవాడ సత్యనారాయణపురంలోని సిఐడి కార్యాలయానికి రావాలని సిఐడి నోటీసుల్లో పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే చంద్రబాబుపై కేసు నమోదు చేసింది సిఐడి. ఐపీసీ సెక్షన్లు 120B, 166, 167, 217, ప్రొహిబిషన్ ఆఫ్ అసైన్డ్ ల్యాండ్స్ అలినేషన్ యాక్ట్ 1977, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాల క్రింద కేసులు నమోదయ్యాయి. అయితే గతంలో వచ్చిన ఇన్సైడర్ ట్రేడింగ్ కేసు కాకుండా కొత్తగా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అసైన్డ్ భూముల వ్యవహారంలో చంద్రబాబుపై కేసులు నమోదయ్యాయి.